మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి గెలిచేది బీఆర్ఎస్ పార్టీని అని ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ నేతలను ప్రజలు నమ్మరని అన్నారు. ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ కు ప్రజలు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు అభివృద్ధి కోసం కృషి చేశా, ఇప్పుడు ఉపాధి మీద ఫోకస్ పెడతానని అన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా మూడోసారి గెలిచేది కేసీఆర్ సర్కారే అని స్పష్టం చేశారు. కేసీఆర్ కాకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరవుతుందని అంటున్న సబితా ఇంద్రారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు కూడా కదలకు ముందున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి బరిలో ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చెప్పండి, ఎట్లా సాగుతుంది ప్రచార శైలి? సో అడుగడుగున ప్రజలు బ్రబ్బరదం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడోసారి మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తారా? ఖచ్చితంగా. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చేరాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరిగినాయి కాబట్టి వాళ్ళు నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తూ మరొకసారి కేసీఆర్ గారు కోటేస్తామని, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను కూడా గెలిపిస్తామని సంపూర్ణంగా ఆశ్వాదం ఇచ్చి పంపిస్తున్నారు. రైట్, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంది? చాలా ఉన్నాయి. రైతు బంధు వచ్చిన ప్రతి రైతు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలా, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు తాగుతున్న ప్రతి వ్యక్తి ఈరోజు కేసీఆర్ కోటేయాలా, రైతు బీమా అందుకుంటున్న ప్రతి కుటుంబం ఈరోజు కారు గుర్తు కోటేయాలా, కళ్యాణ లక్ష్మి అందుకుంటున్న ప్రతి కుటుంబం ఈరోజు కారు గుర్తు కోటేయాలా, కేసీఆర్ కిట్ అందుకుంటున్న వాళ్ళు కారు గుర్తు కోటేయాలా, ఇట్లా ఒకటి రెండు కాదు 24 గంటల కరెంటు అనుభవిస్తున్న వాళ్ళు కేసీఆర్ కోటేయాలా. ఒకటి రెండు కాదు, అంతేందుకు మనకు తుక్కుగూడల 52 కంపెనీలకు వచ్చినాయి ఈ ఊరికి కూతవేటలో 7 కిలోమీటర్ల దూరంలో. అలాంటి అభివృద్ధి కావాలంటే, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ గారి నాయకత్వం కావాలంటే ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేయాలి. ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సో ఇండిపెండెంట్ మేమే గెలుస్తామని మహేశ్వరం చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీరు మంత్రిగా వర్క్ చేశారు, చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, సో మీరేం చెప్తారు? వాళ్ళు ఏం చేశారని వాళ్ళు కోటేయాలా? ఈ ఊరికి వచ్చిన నేను ఏం చేశానో చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఏం చేశారని ఓటేయాలా? కేసీఆర్ గారు ఏం చేసిండో చెప్పి ఓటు అడుగుతున్నాం. డెవలప్మెంట్స్ ఏం చేసిందో సబితమ్మ ఓటు అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నాకే వేస్తారు, ఊహించినంత మెజార్టీతో నన్ను గెలిపిస్తాను. వాళ్ళు ఇప్పటి వరకు గ్రామాలలో రోడ్లు డ్రైన్లు అవి అనుకుంటూ పోయినాం, కానీ ఇప్పుడు చేయాల్సింది ఉపాధి కోసం ఆలోచించాలి. నా నియోజకవర్గంలో ఉన్న మా పిల్లల ఉపాధి కోసం కంపెనీలు వస్తున్నాయి, ఇంకా మంచి కంపెనీలు తీసుకురావాలా, ఈ ప్రాంతాన్ని ఇంకా అన్ని రంగాలు అభివృద్ధి చేయాలా. చాలామంది చదువుకున్న అమ్మాయిలే కోడళ్ళగా వస్తూ ఉంటారు, వాళ్ళకు అభివృద్ధి, వాళ్ళకు జాబ్స్ కావాలా, అట్లాంటి మాదిరి ఫోకస్ చేస్తాయి. ఈసారి నా ఫోకస్ అంతా ఇప్పటివరకు డెవలప్మెంట్ మీద పోయింది, ఈసారి నా ఫోకస్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ కోసం. ఏం చేయగలుగుతాం, ఎక్కడ ఏం చేయగలుగుతాం? డాక్రా గ్రూప్ లేడీస్ ఉన్నారు, ఇక్కడ లేమూరులో ఉన్నారు, ఇంతమంది స్వయం ఉపాధి చేసుకుంటేట్టు ఉండాలి, బయటికి పోయి చేసుకోలేరు. కానీ వీళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు చేసిన ఏవైతే ఉంటాయో వస్తువులు, వాటికి మార్కెటింగ్ ఇక్కడికి వచ్చి చేసేటట్టు ఉండాలి. ఆ యాంగిల్ ఆలోచిస్తే ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్తు పోయినా ఇప్పుడు ఇంకొక రకంగా పోతాను. రైట్, ప్రధానంగా ఈ ఆరేక్ బార్ కేసీఆర్ సర్కార్ అని చెప్పి ధీమాలో ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి. సో మహేశ్వరం నియోజకవర్గంలో మూడోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎవరన్నీ కుట్రలు చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాము, రానున్న రోజుల్లో తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు. కలిసి నరేంద్ర టీవీ 5.